ఒకసారి ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత మీరు ఫోర్స్ఫుల్ గా మంచిగా లేకపోవాలి. లీడర్ కి మరో చాయిస్ ఉండదు, కొన్ని కోరికలు కట్ చేసుకోవాలి లీడర్. కానీ మంచిగా బ్రతకడం వల్ల మంచితనమే ఎదుగుతాం, తప్పితే మనం కూడా ఎదుగుతాం దాంతో పాటు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని పైకి రమ్మని మాట్లాడమంటారంతే. ఈరోజు మోహన్ దాస్ మహాత్మా మోహన్ దాస్ కలిసి గాంధీ గారు వారికి చెప్పారు జయంతి శుభాకాంక్షలు. మన సిఎండి గారు ఆయన ఛాంబర్లో ఆయన వెనుక పెట్టిన పెద్ద ఒక పోస్టర్ గాంధీ గారు చెప్పింది, ఏ కస్టమర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విజిటర్ ఆన్ అవర్ ప్రిన్సెస్. కస్టమర్ వస్తే మనం ఎలా ఫీల్ అవుతాం? మనము మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీసర్ అని అనుకుని కస్టమర్ని తప్పుగా చూస్తాం కాదు. కస్టమర్ ఇస్తున్న పే చేస్తున్న పవర్ బిల్ ద్వారా మనకి జీతం వస్తుంది. అందుకని కస్టమర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విజిటర్ ఆఫ్ అవర్ ప్రిన్సెస్. ఒక కస్టమర్ ఎక్కువ కట్టచ్చు డబ్బు, కస్టమర్ తక్కువ కట్టచ్చు, బట్ కస్టమర్ మనకి పే చేస్తున్నారు అమౌంట్. He is not dependent on us. We are dependent on him. మనం ఎంతసేపు చూసినా మనం మన సీటుకి అంకితమైపోయి ఈ సీటు నాది, ఈ పవర్ నాది, ఈ అధికారం నాది అని అనుకుని ఆ కస్టమర్ని అతనికి నేనేదో సేవ చేస్తానని అనుకుంటున్నాం మనం కాదు. మీరు కూర్చున్న సీట్, మీరు కూర్చున్న టేబుల్, నేను కూర్చున్న సీట్ టేబుల్, ఈ మైక్, ఇవన్నీ కస్టమర్ పే చేసిన డబ్బుల నుంచి మనం కొనుక్కున్నాం. ఓకే, హీఈస్ నాట్ ఎన్ అవుట్సైడర్ ఇన్ అవర్ బిజినెస్, హీఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. మనం బిజినెస్ చేస్తున్నాం ఇక్కడ, అట్ ద సేమ్ టైం సర్వీస్ కూడా చేస్తాం. ఫ్రీ సర్వీస్ అయితే కాదు, ఎవరికైనా ఫ్రీగా భావిస్తున్నామా? మనం ఎవరికైనా ఇస్తున్నామో చెప్పండి. కొంతమంది డౌట్స్ ఉంటాయి. రైతులకు ఫ్రీ, ఎస్సీ ఎస్టీ ఫ్రీ అంటారు కదా, కాదు. రైతులకు ఫ్రీ గవర్నమెంట్ పే చేస్తుంది మనకి, ఎస్సీ ఎస్టీకి ఫ్రీ గవర్నమెంట్ పే చేస్తుంది మనకి. కాబట్టి వాళ్ళు కూడా మనకి ఫ్రీ కస్టమర్స్ కాదు, వాళ్ళు కూడా పే చేస్తారు. సో హీఈస్ నాట్ అన్ అవుట్ సైడర్ ఇన్ అవర్ బిజినెస్, హీఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. మనలో ఒక భాగస్వామి కస్టమర్. వీఆర్ నాట్ డూయింగ్ హిమ్ ఎ ఫేవర్ బై సర్వింగ్ హిమ్. మనం అందరూ ఒకే విధంగా అనుకుంటూ ఉంటాం, అందరికీ మనం అగ్రికల్చర్ సర్వీస్ శాంక్షన్ చేశాను, పేయింగ్ నుంచి ఫ్రీ చేసేసాను, లేదా ఒక థియేటర్ సప్లై ఇచ్చాను. థియేటర్ సప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమనుకుంటాం మనం, నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళు టికెట్ అనుకుంటాం. సో అదేమి మనం ఫేవర్ కాదు. మన యొక్క పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్లో మనం అతనికి సర్వీస్ చేస్తున్నాం అంతే. He is doing us a favor by giving us an opportunity to do so. మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఆయన. ఏమిటి? ఇక్కడ మనం ఉద్యోగం చేయడానికి మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ పవర్ సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. వాళ్ళు ఒక కస్టమర్ ఎక్కువ డబ్బులు కడుతున్నారు, ఒక కస్టమర్ తక్కువ డబ్బులు కడుతున్నారు. ఎక్కువ డబ్బులు కట్టిన వాళ్ళ నుంచి తక్కువ డబ్బులు కట్టిన వాళ్ళకి ఏమవుతుంది? దాని ఏమి మనం అంటే ఒక టెక్నాలజీ క్రాస్ సబ్సిడీ, అంటే క్రాస్ సబ్సిడీ ఇవ్వడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. కాబట్టి ప్రతి కస్టమర్ని మనం కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అంటారు. కాబట్టి మనం భగవంతుని మనల్ని బ్రతకడానికి ఎలాంటి అవకాశం ఇచ్చారో మన కస్టమర్స్ మన యొక్క విద్యుత్ నిర్వహణ చేయడానికి, విద్యుత్ ద్వారా మన ప్రజలకు సేవ చేయడానికి మనకు ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రతి కస్టమర్ని ఈ యొక్క మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా గౌరవంగా చూడాలని, ఎప్పుడూ వారు మనకు ఆపర్చునిటీ ఇచ్చారని భావిస్తూ మనం అందరినీ కూడా సమానంగా చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నేను కూడా అదే చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ గాంధీ జయంతి శుభాకాంక్షలు ఈ సమావేశాన్ని.